చంద్రబాబు నాయుడు గారికి ఒక డిక్షనరీ ఉంటే ఆ డిక్షనరీలోంచి ఆత్మాభిమానం అనే మాటను వెంటనే తొలగించాలి. చంద్రబాబు నాయుడికి ఏ అభిమానం లేదు. ఏదన్నా అభిమానం ఉంటే అధికార కుర్చీ అనే అభిమానం తప్ప ఆత్మాభిమానం అనే దాన్ని వాళ్ళ అమ్మగారు ఎప్పుడో పుట్టగానే ఓ చెంప మీద కొట్టి ఆవిడ తీసేసుకుంది. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆత్మాభిమానాన్ని ఆవిడ తీసేసుకుంది. ఎంచేతంటే నిన్న మాట్లాడుతూ చెప్పాడు, మా నాకు ఆత్మాభిమానం ఉందని. ఆత్మాభిమానం ఉంటే ఎన్టీ రామారావు మీద నేను పోటీ చేస్తాను ఇందిరాగాంధీ చెప్తే అన్నవాడు ఓడిపోయిన తర్వాత వెంటనే మామగారు కాళ్ళు పట్టుకుని తెలుగుదేశంలోకి వచ్చి ఆ తెలుగుదేశాన్ని వచ్చిన కాడి నుంచి ప్లాన్ వేసి లక్ష్మీ పార్వతిని జాగ్రత్తగా మామగారి దగ్గర చేర్చి కుటుంబాన్ని దూరంగా కుటుంబాన్ని కలతలు వచ్చే విధంగా రామారావు గారికి దూరంగా జరిగే విధంగా ప్రయత్నం చేసి లక్ష్మీ పార్వతికి అవసరమైతే కారు డోరు తీసి ఆత్మాభిమానం ఉంటే ఇవన్నీ చేస్తామను. నేను ఎన్ని ప్రశ్నలు వేయచ్చు నీ ఆత్మాభిమానం కోసం. వాడు అబ్బాయి, వాడు తాతగారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం వాడు అబ్బాయి ఇస్తున్నాడు. ఇది ఇంకా పెద్ద జోకు. వాళ్ళ తాతగారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఎన్టీ రామారావు గారు కూడుగుడ్డ, ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని భారతదేశం లేకుండా చేస్తాను ఒక ప్రైడ్, తెలుగు ప్రైడ్ అనే దాన్ని నిర్మాణం చేస్తే వీరు మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానంట. వారి కొడుకుని అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మొన్న జరిగినటువంటి బూత్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన అంటాడు, నేను గ్రామాల్లో రోడ్లు వేయడం తప్ప గ్రామాల్లో రోడ్లను వేసేవా. గ్రామాల్లో రోడ్లు వేయడానికి వచ్చే నిధులు ఎవరిచ్చారు? మోడీ ఇచ్చాడు. ఈ రాష్ట్రం నువ్వేయలేదు రోడ్లు. 20,000 కిలోమీటర్ల రోడ్లు ఇవాళ గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే ఎన్ఆర్ఈజెస్లో ఈ రాష్ట్రానికి 40,000 కోట్లు ఇవ్వడం మూలంగా మీరు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేయడం కాదు, అందులో కమిషన్ దండుకుంటున్నారు. అవినీతిని పాలద్రోగడానికి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ని హతమార్చడానికి రాజకీయాల్లోకి వస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అవినీతికి ఒక ప్రతిరూపం, ఈవేళ తెలుగుదేశంలో జరుగుతున్నటువంటి అవినీతి బ్యాక్గ్రౌండ్లో దీనికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు మాత్రమే. ఎన్టీ రామారావు ఇది కోరుకున్నాడా? ఎన్టీ రామారావు ఆయన మంత్రివర్గంలో, కుమారుడు యొక్క మంత్రివర్గంలో, లోకేష్ యొక్క మంత్రివర్గంలో గ్రామాల్లో చెరువులు తవ్వి 16,000 కోట్ల రూపాయలు దానికి పెట్టుబడి పెడితే ఆ మట్టి అమ్మేసుకుంటే కొన్ని 1,000 కోట్లు వస్తే ఇది ఎన్టీ రామారావు కోరుకున్నాడా? ఇది ఎన్టీ రామారావు ఆశయమా అని అడుగుతున్నాను. ఆయన ఆలోచన అని అడుగుతున్నా. ఇసుక అమ్మేసుకుంటే ఎమ్మెల్యేలు అందరూ సాయంత్రం ప్యాకెట్లు ఇవాళ లోకేష్ దగ్గరికి వెళుతున్నాయి. ఇది ఎన్టీ రామారావు గారు ఆలోచన అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు కన్నా కొద్దిగా అవినీతి మీద భయం ఉందేమో తప్ప లోకేష్కి అసలు ఏమాత్రం భయం లేదు ఇవాళ.